श्री राम जन्मभूमि तीर्थक्षेत्र ट्रस्ट आध्वर्यन देशव्याप्त जनजागरण कार्यक्रम प्रारंभ राजकीय पार्टी कार्यक्रम का राजकीय कार्यक्रम का अयोध्या भव्यम दिव्यम राम मंदिर निर्माण कोसमु देशव्याप्त प्रति हिंदू स्पंदिंचे विधंगा प्रति हिंदू कुटुंबाने कलिसी वारी द्वारा निधि सेकरिंची प्रति हिंदूनु ई राम मंदिर योक्क निर्माणंलो भागस्वामी चेयालनि उद्देशंतोने ई कार्यक्रमान्नि श्री राम जन्मभूमि तीर्थक्षेत्र ट्रस्ट प्रारंभिंचबड़ता उन्नदि। ई संदर्भंगा देशव्याप्तंगा दादापू 4 लक्षल कुटुंबालनु कलवालनि चेप्पि निर्णयिंचडं जरिगिंदि। इदि राजकीयालकु अतीतंगा जरिगिन कार्यक्रमु ए राजकीय पार्टी अयिनप्पटिकी ए संस्थ अयिनप्पटिकी ए संघं अयिनप्पटिकी कूडा ఒక హిందూగా ప్రతి ఒక్కరిదిలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది। దానిలో భాగంగానే ఈ రోజు ఈ భాగ్యనగర్లోని శ్రీ సేవాలాల్ బస్తీలోని శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ మందిరంలో పూజలు నిర్వహించి వారి ఆశీర్వాదంతో అమర ఆశీర్వాదంతో మన ఆరాధ్య దేవుడు శ్రీరాముని వారికి పూజ నిర్వహించి ఈ రోజు కార్యక్రమం చేపడతాను। దీని ప్రధాన ఉద్దేశము నిధి సేకరించడము డబ్బులు తీసుకోవడం ముఖ్యం కాదు। ప్రతి హిందూ యొక్క కుటుంబాన్ని గడపదట్టడము ప్రతి హిందూని కలవడము ప్రతి హిందూ కూడా ఏ శ్రీ రామమందిర నిర్మాణంలో నా భాగస్వామ్యం ఉంది ఇది నా రామమందిరం అని చెప్పేటి ఒక భావన కల్పించే విధంగా ఆ వాతావరణం కల్పించడానికే ఈ రోజు ఈ కార్యక్రమం చేపడడం జరుగుతున్నది। మంచి స్పందన వస్తున్నది। చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళ జెండాలను పక్కబెట్టి ప్రతి హిందూ గడపదట్టడము ప్రతి హిందూ ద్వారా నిధి సేకరించడం ఎజెండాగా అందరూ రావడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉన్నది। ఇది ఒక రామరాజ్య స్థాపనకు ప్రతీకగా ఒక నాందిగా ఈ కార్యక్రమం జరగబోతున్నది। రామరాజ్య స్థాపన అంటే సుఖ సంతోషాలతో ఉండడము అష్టైశ్వర్యాలు అల్పించడం ముఖ్యం కాదు। సనాతన ధర్మం పట్ల సంస్కృతి సాంప్రదాయ పట్ల సమాజం పట్ల ఒక బాధ్యతగా వ్యవహరించే విధంగా ఆలోచన కల్పించడమే రామమందిర నిర్మాణం యొక్క ప్రధాన ఉద్దేశం। భారతదేశం యొక్క సంస్కృతి సంస్కారం మూలాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉండడానికే ఈ రామమందిర నిర్మాణం ఉద్దేశం। దాంతోపాటు ఒక శ్రద్ధ కేంద్రంగా మారబోతున్నది రాబోయే తరాలకు తరతరాలకు। గతంలో భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలను తెరమరుగు చేసే విధంగా కొంతమంది కుహన లౌకికవాదులు చేసినటువంటి కుట్రలను కుతంత్రాలను పదాపంచం చేస్తూ అటువంటి పరిణామాలు ఉత్పన్నం కాకుండా ఉండే విధంగా తరతరాలకి రాబోయే తరాలకు కూడా ఈ స్ఫూర్తిని అందించే విధంగా ఒక స్ఫూర్తి కేంద్రంగా ఈ రామమందిర నిర్మాణం జరగబోతా ఉన్నది। దాంతో పాటు మన ధర్మానికి ధర్మం పట్ల దేవాలయాల పట్ల మన సంస్కృతి పట్ల దాడులు చేస్తూ ఆక్రమణకు పాల్పడిన దురాక్రమణదారులకు ఒక హెచ్చరిక జారీ చేసే విధంగా ఆ హెచ్చరిక జారీ చేయడానికి ఈ రామమందిర నిర్మాణం మీ అందరికీ తెలుసు రామమందిర నిర్మాణం వెనుక అనేక మంది దాదాపు 4 లక్షల మంది కరసేవకులకు బలిదానం ఉంది। వారందరూ మెజారిటీ ప్రజలంటే ఈ దేశంలో రామాయణాన్ని నిర్మించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే దానికి కారణం ఎవరో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది। ఇది విమర్శ కాదు ఒక మార్పు కోసమే ప్రయత్నం చేస్తున్నాం। అందరూ కూడా మార్పు జరగాల్సిందే। మన తెలుసు గాంధీ మహాత్ముడు గోపాలకృష్ణ గోఖలే గారిని కలిసినప్పుడు చరిత్ర ఇదంతా కూడా
వారు ఒక సూచన చేశారు దేశవ్యాప్తంగా పర్యటించడం అని చెప్పి గాంధీ మహాత్ముడు గాంధీ మహాత్ముడు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి అన్ని ప్రాంతాల్లో రామ నామ స్మరణ చేస్తున్న విషయాన్ని గుర్తించి వాళ్ళు అదే గాంధీ మహాత్మా గాంధీ గారి ఆ దేశంలో రామరాజ్య స్థాపన జరగాల్సిందని చెప్పి చేతిలో భగవద్గీత పట్టుకొని దేశవ్యాప్తంగా పర్యటించడండి ఆ సందర్భాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది అది గాంధీ మహాత్ముడు కలగనటువంటి ఆ రామరాజ్య స్థాపనకు ఒక నాంది కావాలంటే రామ మందిర నిర్మాణంలో అందరూ భాగస్వామి కావాల్సిందే ఆ కరసేవకుల ఆత్మ బలిదానాన్ని హృదయవనియం వాళ్ళ త్యాగాలను హృదయవనియం దేనికోసం త్యాగం చేసిరో ఏ రామ మందిర నిర్మాణం కోసం ప్రాణ త్యాగం చేసిరో ఆ కరసేవకుల త్యాగాలను గుర్తిస్తూ వాళ్ళని స్మరించుకుంటూ ఎట్టిపసలు రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు ఒక సంకల్పం తీసుకొని ఒక దృఢ సంపద సంకల్పంతో వాళ్ళ ముందుకొస్తున్న తరుణంలో ఒక శుభ సందర్భం ఇది నిన్న కర్ణాటకలోని విజయనగరంలో ఒక మహిళ భర్త లేడు వాళ్ళ కొడుకు కోవిడ్తో చనిపోయాడు నా భర్త నా కొడుకు అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాల్సిందే జరిగి తీరాల్సిందే అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అనేక సందర్భాల్లో నాకు వాస్తవ విషయాలు వివరించిన తర్వాత ఈరోజు నా భర్త మరణించాడు నా కొడుకు మరణించాడు కాబట్టి నా బాధ్యతగా ఒక 1,00,000 రూపాయలు ఇవ్వాలని నేను ఈ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్కి ఇస్తున్నాను అని చెప్పి నిన్న ఆ సోదరి ఆ మహిళటువంటి విషయం ఇలా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఎవరో చెప్పలే ఆమెకు ఎవరు కలవలే ఒక సంకల్పం ఒక ఆలోచన వచ్చింది వారి లోపల కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరం కూడా కాశీ జెండా పట్టుకొని జై శ్రీరామ్ అంటూ రామనామ స్మరణ చేస్తూ ఈ జనజాగరణ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి అందరూ కూడా దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం విషయంలో ప్రతి హిందూ భాగస్వామ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం చాలా సంతోషం అందరి ఈ కార్యక్రమం పాల్గొనడం మరి చిన్న పెద్ద తేడా లేకుండా సామాన్య నుంచి అసామాన్య వరకు ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వామ్యం కావాలి పేద ధనిక తేడా లేకుండా ప్రతి హిందూ దీనిలో భాగస్వామ్యం కావాలి ఒకటి అందరూ ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి ఆ రాముని కృపకు అందరూ పాత్రలు కావాలని చెప్పి ఆ శ్రీరాముల వారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి సనాతన ధర్మ రక్షణ కోసం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా ఆ రాముల వారు ఒక ధైర్యాన్ని శక్తిని ఒక సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా శ్రీరాములను వేడుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై.